ఆ ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించండి, వారికి సముచిత గౌరవం కల్పించే బాధ్యత నాది అని జగన్ అన్న మాటలు నీటి మూటలయ్యాయా? జగన్ మాటలు నమ్మి ఎమ్మెల్యేలను గెలిపించిన ఆ నియోజకవర్గ ప్రజలు మోసపోయారా? అధినేత పిలుపుతో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారా? తమ అధినేత మాట తప్పి మడమ తిప్పారని క్యాడర్ డైలమాలో పడిపోయిందా? ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు? అక్కడ క్యాడర్లో వినిపిస్తున్న గుసగుసలు ఏంటి? తెలియాలంటే లెట్స్ వాచ్. వైసీపీ అధిష్టానంపై రాజాం పాలకొండ ఎమ్మెల్యేల అసంతృప్తి. ఎమ్మెల్యేలకు సముచిత స్థానం ఇస్తానన్న జగన్. ఎమ్మెల్యేలకు పదవులు దక్కకపోవడంపై ప్రజలలో ఆగ్రహం. అధిష్టానం వైఖరిపై మండిపడుతున్న కేడర్. మోసపోయామన్న భావనలో ప్రజలు. ఆ ఇద్దరిని గెలిపించుకురండి, వారికి సముచిత స్థానం కల్పిస్తానని వైసీపీ అధినేత జగన్ పిలుపునివ్వడంతో ప్రజలు కంబాల జోగులను రాజం ఎమ్మెల్యేగా, కళావతిని పాలకొండ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు మోసపోయామనే భావనలో ఉన్నారట. పార్టీ అధినేత పిలుపు మేరకు అంతా కలిసికట్టుగా పనిచేసి తమ నేతలను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. అయినా నాటి జగన్ మాట నేటికి నెరవేరకపోవడంతో తమ అధినేత మాట తప్పారా లేక మడమ తిప్పారా అర్థం కాక కేడర్ అయోమయానికి గురైనట్లు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. టీడీపీ కంచుకోటగా పేరొందిన సిక్కోలులో 2019 ఎన్నికలలో 10x8 స్థానాలు అధికార పార్టీకి దక్కాయి. అయితే 2014 ఎన్నికలలో మాత్రం జిల్లా వ్యాప్తంగా టీడీపీ గాలి బలంగా వీచినా అప్పట్లో పాలకొండ, రాజాం నియోజకవర్గాలలో మాత్రం వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. రిజర్వ్డ్ స్థానాలైన పాలకొండ నుంచి విశ్వసరాయి కళావతి, రాజాం నియోజకవర్గం నుంచి కంబాల జోగులు గెలుపొందారు. 2014 గెలిచినప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగానే ఉండిపోయారు. 2019 ఎన్నికలలోనూ పాలకొండ, రాజాం నియోజకవర్గాల నుంచి మళ్లీ జోగులు, కళావతీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో జగన్ మొదటి క్యాబినెట్లో వీరిద్దరికీ మంత్రి పదవులు ఖాయమని అంతా భావించారు. సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అంటూ జగన్ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో కోటి ఆశలు పెట్టుకున్న ఈ ఇరువురు నేతలకు మొదటి క్యాబినెట్లో భంగపాటు తప్పలేదు. రెండోసారి క్యాబినెట్లోనైనా పక్కా అనుకుంటే అప్పుడు నిరాశ ఎదురయ్యింది. జగనన్న మాటిచ్చారు కాబట్టి మంత్రి పదవి ఖాయమని భావించిన రెండు నియోజకవర్గాల నేతలకు మంత్రివర్గ విస్తరణలో ఎదురుదెబ్బ తగలడంతో ఇటు ఎమ్మెల్యేలతో పాటు కేడర్ కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని ఆయా నియోజకవర్గాలలో టాక్ నడుస్తోంది. పార్వతీపురం జిల్లా నుంచి సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరక అవకాశం ఇవ్వడంతో అప్పట్లో కళావతికి భంగపాటు తప్పలేదు. ఇక విజయనగరం జిల్లాలో చేరిన రాజం ఎమ్మెల్యే జోగులను బొత్సారూపంలో మంత్రి పదవి వరించలేదు. పోనీ మంత్రి పదవులు ఎలాగూ దక్కలేదు, కనీసం ఏదైనా క్యాబినెట్ ర్యాంకు కలిగిన పదవి ఇస్తారని ఆశించిన నేతలకు 4 గడుస్తున్నా పార్టీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని వాపోతున్నారు. కంబాల జోగులు, కళావతి ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలే, కానీ షెడ్యూల్ కులాలకు చెందిన నేతలు కావడంతోనే వైసీపీ హైకమాండ్ పక్కన పెడుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలకు సముచిత స్థానం ఇవ్వకపోవడం, ముఖ్యమంత్రి మాట తప్పడంతో తీవ్ర నిరాశలో ఉన్న పాలకొండ, రాజాం అధికార పార్టీ కేడర్ లోలోపల రగిలిపోతున్నారట. అదును చూసి దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది.